ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి చెరువులను కుంటలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ సరౌండింగ్ లో హైడ్రా ఒక సంచలనంగా మారింది దానికి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ ఎవరి మాట లెక్క చేయకుండా ఇప్పటికే ఎండ్ కన్వెన్షన్ కూల్చివేశారు మరికొన్ని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి దానిలో ఆక్రమణలకు గురైతే నేలమట్టం చేస్తున్నారు కరీంనగర్కి సైతం కాడ్రా అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పలువురు నాయకులు స్థానికులు కోరుతున్నారు అయితే ఇప్పటికే ప్రస్తుతం మనం సీతారాంపూర్లో ఉన్నాం కరీంనగర్లో మెర్జా అయినటువంటి గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలోనే మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైంది ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు జారీ చేస్తే దీనిలో ఉన్నటువంటి మట్టి తొలగించి ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది ఇప్పటికీ కుంట ఉంది బతుకమ్మ కుంట అని దీనికి పేరు ఈ బతుకమ్మ కుంటను ఆనుకొనే ఒక సాయిబాబా మందిర్ ఉంది అలాగే గోశాల ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ కుంటకి ఆనుకొనే మరి ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దానికి సంబంధించినటువంటి దానిలోనే కట్టడాలు మనకు కనబడుతున్నాయి ప్రత్యక్షంగా అవి డూప్లెక్స్ ఇల్లు కూడా ఉన్నాయి నిర్మాణం అయి ఉన్నాయి అలాగే ఇదంతా కూడా ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకున్నటువంటి నివాసితులు ఏం కావాలి వారి యొక్క ఆందోళన ఎట్లా ఉండబోతుంది మరి దీనికి సంబంధించి మనకి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి ఏం చెప్తారు ప్రజలందరికీ నమస్కారం నేను సర్పంచ్ అయిన గురించి ఇప్పటి వరకు సీతారాంపురంలో చిరు కాపాడడం తప్ప కబ్జాపత్రం ఎక్కడ జరగలేదు జరగనే ఇక్కడ కూడా రెండో విషయం ఏంటంటే ఈ సీతారాంపూర్ అంటారు దీన్ని దీనికి గవర్నమెంట్ గతంలో మిలిటరీ అతను అని చెప్పి ఎక్కడ ఉన్నారా భూమి వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఆయన మూకమిదికి రావడం జరిగిందో అదే రోజు మేము విలేజెస్ అందరం కలిసి అందరం కలిసి మూకమ్మడిగా దాడి ఆయన ఆయనపై ఆపి ఆయన పనాపి మేము ఇక్కడ సాయిబా టెంపుల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది సీతారాంపూర్లో ఉన్న చెరువులన్నీ దాదాపుగా కబ్జాకు గురైనాయి గతంలో కబ్జాకు గురైనాయి ఈ యొక్క కుంట ఈ పాలసోత్ర కుంటలు మాత్రం సీతారాంపూర్ విలేజ్గా ఉండాలని చెప్పి మేము అందరం కలిసి గుడి కట్టినాము గోశాల కట్టుకున్నాము ఇక్కడ అదే బతుకమ్మ కుంట లెక్క కూడా పెట్టుకున్నాము ప్రజలు రేపు రేపు పొద్దున గవర్నమెంట్ కానీ బతుక విలేకరు కానీ ప్రజలకు కానీ ఏ విధంగా అయినా సహకరించడానికి నేను సిద్ధంగా ఉంటా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు నన్ను విలిపించవచ్చు అతను మాట్లాడచ్చు ఎవరం కూడా మేము నేనున్నా ఇప్పుడు నేను నేను కార్పొరేటర్గా ఉన్నా ఏడా కూడా గజం కూడా నేను కలుపుకోలేదు ఎవరైతే మా దగ్గర బఫర్ జోన్లో ఇల్లు కట్టుకొని ఉన్నరు రాజకీయ నాయకులు మా సీతారామూరు రాజకీయ నాయకులు ఉన్నారు కబ్జాలలో కూడా ఉన్నారు ఇండ్లు కట్టుకొని కూడా ఉన్నారు దయచేసి వాటిని కూడా గూల్చివేయాలని మనస్ఫూర్తిగా అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకి మీరు సహకరిస్తారు కట్టుబడి ఉంటారు వందకు వంద శాతం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను ఈ ప్రాంతంలో కుంటలు చెరువులను కాపాడిన బాధ్యత తనపైనే ఉంది గతంలో సర్పంచ్గా చేశాను ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నాను దానిపైన గౌరవ ప్రజాప్రతినిధిగా నేను ఉంటాను కాబట్టి ఇప్పటికే కబ్జాలో ఎవరైనా ఉంటే వాటిని స్వాధీనం చేయించుకోవడానికి పక్కగా సహకరిస్తాను ప్రభుత్వం ముందుకు రావాల్సిందే ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి స్థానిక కార్పొరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుందా కరీంనగర్ చుట్టు ప్రాంతాల్లో కుంటలు చెరువులు ఆక్రమించుకొని బఫర్ జోన్ ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి దానిలో కూడా చర్యలు ఉంటాయా అనేటువంటి చర్చ మాత్రం జోరుగా కొనసాగుతుంది ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మొన్నటికి మొన్న ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి వెల్చాల రాజేందర్ రావు అయితే ఏంటి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అయితే ఏంటి కేవలం ఇతర మంత్రులు సైతం కేవలం హైదరాబాదు లాంటి మహానగరానికే పరిమితం కావద్దు మిగతా ప్రాంతాలకు కూడా ఇది విస్తరించాలి అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఎట్లా చూస్తారు ఏ విధమైనటువంటి హడావుడి ఉంటుందో మనం వేచి చూడాల్సిందే విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ సీతారాంపురం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది